ప్రభుత్వ దాకాల్లో ఒకటే విషయం అధ్యక్ష, ఒక కేసీఆర్ కిట్ తప్పితే మా దగ్గర మాత్రం, ఉదాహరణకు మా మున్గోడ్ల చౌటుపల్లం అని చెప్తున్నా, ఒక డెలివరీ కేసులు తప్పితే గవర్నమెంట్కు హాస్పిటల్ పోయే నర మానవుడు లేడు అధ్యక్ష. ప్రైవేటు హాస్పిటల్తో కుమ్మక్కై గవర్నమెంట్ డాక్టర్స్, అరే ఒక నిమిషం వినవాను ఏం మాట్లాడుతురు, కొంచెం ఒక 5 నిమిషాలు ఓపుకుండాలి. మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు చేస్తున్నామని చెప్తుండ్రు, ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ పేదవాళ్ళ రక్తం దాగుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్ నిర్వీర్యం చేసి ప్రైవేటు హాస్పిటల్తో కుమ్మక్కై ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి నా వెంట రాని చూపిస్తా. ఏం మాట్లాడుతురు, ఉట్టిగానే బలం స్పీచ్లు ఇవ్వడం కాదు, రాని నా మునుగోడుకు. మరి కూడా హాస్పిటల్ ఉంది, సిఎస్సీ సెంటర్ మా చౌటుపల్లి కాడు ఉంది, ఇంకా 100 హాస్పిటల్ తెలంగాణలో మండలాల్లో నియోజకవర్గాల్లో తిరుగుదాం. గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, కార్పొరేట్ హాస్పిటల్లో ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటుండ్రో మీకు తెలియదా, మీకు తెలియదా ఏం మాట్లాడుతుండ్రు. అదేవిధంగా అధ్యక్ష, ఒక కొంచెం బాగు, అదేవిధంగా అధ్యక్ష మీరు విద్య గురించి మాట్లాడిండ్రు, 6 ఏళ్ళైంది 60 ఏళ్ళ పోరాటం, ఏ ఒక్క స్కూళ్ళలో గ్రామాల్లో అధ్యక్ష నేను చెప్తున్నా, రోజు తిరుగుతున్నా కాబట్టి, బాలికలకు టాయిలెట్స్ రూమ్లు ఉన్నాయా, క్లాస్ రూమ్లు సరిపోతున్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? 6 ఏళ్ళల్లో పల్లెటూళ్ళల్లో ప్రభుత్వ బడుల పరిస్థితి ఏంది? ఈరోజు ప్రతి చిన్నవాడు పేదవాడు కూడా ప్రైవేట్ స్కూల్కి, కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్న ఆటో డ్రైవర్ కానించి కానీ గవర్నమెంట్ స్కూల్కి పోయే పరిస్థితి ఏదన్నా ఉందా? మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు భజన పనులుగా మారకండి, ప్రభుత్వానికి చెప్పండి, ముఖ్యమంత్రికి చెప్పండి. నేను చెప్తున్నా అధ్యక్ష, ఈరోజు ఒక ప్రతిపక్ష సభ్యునిగా, గవర్నమెంట్ స్కూల్ పంపిస్తేందుకు ఏ తల్లిదండ్రులు రెడీగా లేరు. ఒక్క ఉదాహరణ చెప్తున్నా, నా ఒక్క నియోజకవర్గాలు నల్గొండ కానీ, నకరకల్లు కానీ, మునుగోడు కానీ, లేదు అధ్యక్ష ప్రైవేట్ స్కూల్కి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరి అయిన స్టాఫ్ లేదు. మరి మీరు ఎందుకు చెప్పుకుంటారు అధ్యక్ష గొప్పలు? 6 ఏళ్ళ తర్వాత అదే గొప్పలా, అదే అబద్ధాలా, ఎన్ని రోజులు చెప్పుకుంటారు అట్లా? అధ్యక్ష అట్లా చెప్పుకుంటా పోతే మేము చేసిన పనులన్నీ ఎప్పుడు చెప్పరు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ సంక్షేమ పథకాలు, ఫ్రీ కరెంటు, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ ఎవరు పెట్టిండ్రు? ఎంతసేపు సెల్ఫ్ డబ్బా తప్పితే ఏముంది అధ్యక్ష చేసింది? నిజంగా చెప్పాలంటే వాళ్ళు 2 బెడ్రూమ్లు మా సీతక్క చెప్పింది. ఎన్ని ఇళ్ళు కట్టిరు అధ్యక్ష? ఒక ఎర్రవెల్లిలో, చింతమడకలో, సిద్దిపేటలో, సిరిసిల్లలో, గజ్వేలు డెవలప్ అయితే తెలంగాణ మొత్తం అయినట్టేనా? ఎక్కడ కట్టిరండి? అది ఎట్లుందంటే ఆహనా పెళ్ళంటల కోట శ్రీనివాసరావు జోకు, ఆహనా పెళ్ళంటే కోట శ్రీనివాసరావు ఆ కోడిని ఎలా తీసి అందరికి చూపించినట్టు. మా దగ్గరనైతే కట్టలేదు, తెలంగాణ మొత్తంలో 2 బెడ్రూమ్లు ఎక్కడ, 2 బెడ్రూమ్లు కాదు 1 బెడ్రూము. అధ్యక్ష మీ ద్వారా గవర్నమెంట్ నడుతున్నా, 2 బెడ్రూమ్లు ఎలాగూ కట్టలేరు. మేము అబద్ధం ఆడినాం, అధికారంలోకి వచ్చిన 2 సార్లు తప్పైందని క్షమించి కనీసం 1 బెడ్రూమ్కు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ 2 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పండి అధ్యక్ష. ఎన్ని రోజులు ఇంకా అబద్ధాలు ఆడి మరేమి మోసం చేస్తారు? నిజంగా ఒప్పుకోండి, ఇప్పటికైనా 2 సార్లు అధికారంలోకి వచ్చారు, ఇప్పటికైనా ఒప్పుకోండి. 6 లక్షలు లేదు, 12 లక్షలు లేదు, 2 లక్షల రూపాయలు ఇచ్చి, 2 లక్షల రూపాయలు ఇచ్చి స్థలం ఉన్న వాళ్లకు 1 రూమ్ కట్టుకున్నామని చెప్పి గవర్నమెంట్ హామీ ఇచ్చి కట్టించండి. అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మన ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి అన్ని రకాలుగా సహకరిస్తాం అధ్యక్ష. ఆయన అనుకున్న తెలంగాణ, బంగారు తెలంగాణ సాధించేంత వరకు ఎక్కడెక్కడైతే మా సహకారం కావాలనో ప్రతిపక్ష సభ్యులుగా మా అందరి సహకారం ఉంటుంది అధ్యక్ష. కానీ ఒక్కటే ఏంటంటే అధ్యక్ష, బాధ అనిపించేది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక కొంత ప్రాంతానికి ముఖ్యమంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా దేవరకొండ మునుగోడు నియోజకవర్గం శాశ్వత ఫ్లోరైడ్ నివాసం పరిష్కారం కోసము, అది ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా, ఏదుల రిజర్వాయర్ నుంచి మరి డిండికి వాటర్ ఇస్తామని చెప్పి 2 టీఎంసీలు తీసుకొస్తామని చెప్పి 0.5 టీఎంసీ అందులో డిండి ప్రాజెక్టుకి ఇస్తామని చెప్పి ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 5 ఏళ్ళల్లో ఎంత పర్సంటేజ్ వర్క్ అయింది? మినిస్టర్ గారు, సార్,